हाय हेलो नमस्ते अंडी वेलकम टू माय चैनल ఈరోజైతే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వచ్చేసాను ఇది కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది మాకు అందుకనే మేము ఈ ప్లేస్ కి విజిట్ చేద్దాం అని చెప్పి వచ్చాము ఏంటి హౌస్ ఇది రివర్స్ లో ఉంది అనుకుంటున్నారా అవును మనం వచ్చింది అప్ సైడ్ డౌన్ హౌస్ అన్నమాట ఒకవేళ మన హౌస్ కంప్లీట్ గా రివర్స్ లో అయితే ఎలా ఉంటుంది అనే థీమ్ తో అయితే ఇది చేశారు లోపలికి అయితే వెళ్లి లుక్ ఒక లుక్ అయితే వేసేద్దాము ఇది వచ్చేసి బయట నుంచి ఎంట్రన్స్ దగ్గర ఫ్లవర్ పాట్ అది పెట్టి కానీ ఎంట్రీ అయితే వేరే సైడ్ ఉంది ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి మనకి బ్యాక్ సైడ్ చిన్న బాల్కనీ ప్యాటియో అది ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ కూడా ఒక చిన్నది గార్డెన్ లాగా ఇచ్చి ఒక ప్యాటియోలో అయితే ఒక తను వర్క్ చేసుకుంటున్నట్టు ఇంకొక దగ్గర ఏమో చిన్నది డాగ్ హౌస్ లాగా డాగ్ దాని ప్లేట్ డాగ్ హౌస్ అది పెట్టి పెట్టారు సో మనము లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఒక కౌచ్ అయితే పెట్టారన్నమాట రివర్స్ లో అయితే ఉంది మా హస్బెండ్ కొంచెం ఎక్సైట్ అయ్యారు ఫస్ట్ చూడగానే పక్కనే సైడ్ బెడ్ ల్యాంప్ కూడా ఇచ్చాడన్నమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ సో బెడ్ స్టడీ ఏరియా అది అయితే ఉంది ఇక్కడ వచ్చేసి బెడ్ అయితే ఉంది సో ఇది మెయిన్ బెడ్రూమ్ లాగా పెద్ద బెడ్ అయితే వచ్చి సైడ్ ల్యాంప్స్ ఒక మిర్రర్ అయితే ఇచ్చాడు స్మాల్ డీటెయిల్స్ కూడా బాగానే యాడ్ చేశారు కాకపోతే లైటింగ్ మాకు అంత సరిగ్గా అనిపించలేదు సో చూసారా సైడ్ అయితే హెడేక్ కి ఫీవర్ కి ట్యాబ్లెట్స్ అయితే మనం ఎలా పెట్టుకుంటామో సైడ్ టేబుల్స్ మీద అవి కూడా యాడ్ చేశారు వీళ్ళు బాగానే సో ఇంకా కొంచెం లైటింగ్ ఉంటే బాగుండు అనిపించింది మాకైతే సో మేమైతే పైన ఇంకొక ఫ్లోర్ ఉంది వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఇంకొకటి ఏదో ఫైండ్ చేశారు మా హస్బెండ్ ఇది వచ్చేసి చిన్నది బుక్ షెల్ఫ్ లాగా స్టడీ ఏరియా లైక్ స్మాల్ లైబ్రరీ లాగా అయితే ఇది పెట్టారు బాగుంది కార్నర్ లో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ పైన వచ్చేసి 3D ఎఫెక్ట్ ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు బాగుంది సో మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా ఎంట్రీ వేలో చిన్న టీ బాయ్స్ అయితే పెట్టి దానికి ఫ్లవర్ పాట్ రివర్స్ లో అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి కిచెన్ ఫ్రిడ్జ్ ఓవెన్ ఎవ్రీథింగ్ అన్ని రివర్స్ లో ఉన్నాయన్నమాట కిచెన్ లో అలా ఉంటే అస్సలు ఏం చేయలేం కదా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఈ ఫ్లోర్ కి వచ్చేటప్పటికి మాకు కొంచెం హౌస్ ది యాంగిల్ అది కూడా డిఫరెంట్ అనిపించింది మనం ఇందాక బయట ప్యాటియో నుంచి చూసాం కదా ఒక మ్యాన్ ఉన్నట్టు అదైతే ఇక్కడ కనిపించాడు అన్నమాట ఇక్కడ ఇది కొంచెం 3D ఎఫెక్ట్ లా అనిపించింది ఈ ఫ్లోర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ చూసారా బాత్రూమ్ కూడా అన్ని రివర్స్ ఉన్నాయి ఇది మాత్రం అసలు చాలా భయం వేసింది బాత్రూమ్ రివర్స్ ఉంటే ఎంత కష్టమో ఇక్కడ వచ్చేసి ఇంకొక సిట్టింగ్ ఏరియా అన్నమాట టీవీ అది ఇచ్చి ఇక్కడైతే ఇలా పెట్టాడు కౌచ్ టీపాయ్ అవిను మా హస్బెండ్ కి అయితే బాగానే అందింది కానీ నాకైతే అది టీపాయ్ కూడా అసలు రీచ్ అవ్వలేకపోయాను బాగా హైట్ లో పెట్టేశాడు సో బయట వ్యూ అయితే ఇది సో ఓకే అనిపించింది వెళ్ళినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ అయితే మాకు ఏమీ అనిపించలేదు లోపల సో ఇక్కడ ఫొటోస్కి అయితే ఈ థీమ్ పెట్టాడు బాగుంది బయటకు వచ్చేటప్పటికి మాకు ఈ మినియేచర్ కార్స్ అయితే కనిపించాయి చాలా చాలా బాగున్నాయి వాటి కలర్స్ కానీ రెట్రో స్టైల్ వీళ్ళు క్రియేట్ చేసి దీని మీద అయితే మాకు ఏమీ నేమ్స్ కానీ వాటి బ్రాండ్స్ కానీ ఏమీ కనిపించలేదు సో దీని మీద స్టిక్కర్స్ అయితే చూసాము జోనస్బర్గ్ మినియేచర్ కార్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు షోకి పెట్టినట్టున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చింది లిటిల్ ప్యారిస్ ఇది మేము వెళ్ళిన ఏరియాకి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట సో ఇది కూడా విజిట్ చేద్దాము మేము ఎప్పుడు విజిట్ చేయలేదని చెప్పి దీనికైతే వచ్చాము ఎంట్రన్స్ అయితే ఫ్రీ ఉంది సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి ఫుల్ లాక్స్ అవి ఉన్నాయి ఇక్కడైతే మా హస్బెండ్ ఒక రెస్టారెంట్ లో కూర్చున్నారు అక్కడైతే ఫుల్ అంబ్రెల్లాస్ అది పెట్టారు సీలింగ్ కి కాకపోతే ఒక ఫ్రేమ్ లో షూట్ చేయడానికి అంబ్రెల్లాస్ అయితే చాలా టాప్ లో ఉన్నాయి కొంచెం కిందకి హ్యాంగ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ వచ్చేసి మెయిన్ గా లాక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మనకి అవుట్ సైడ్ వాళ్ళు లాక్స్ మీద మన పేర్లు అయితే కావింగ్ చేసి ఇస్తున్నారన్నమాట అవి వచ్చి వీళ్ళు ఇక్కడ లాక్ చేసుకుంటున్నారు చూసారా ఎన్ని అంటే ఎన్ని లాక్స్ ఉన్నాయో ఇక్కడ ఫుల్ అంటే జనాలు పెట్టినవి కాదు వీళ్ళు థీమ్ కి వీళ్ళే యాడ్ చేసి పెట్టారన్నమాట సో ఇదైతే ఈ ప్లేస్
చిన్నది ఐఫిల్ టవర్ లాగా ప్యారిస్ థీమ్ని సౌత్ ఆఫ్రికాలో తీసుకొద్దామని చెప్పి వీళ్ళైతే ఈ సెటప్ చేశారు. ఏరియా అంతా బాగుంది, కానీ మెయిన్గా అయితే ఇక్కడికి వచ్చేది ఫుడ్స్ అండ్ డ్రింక్స్ కోసం అయితే వచ్చారు జనం అనిపించింది. ప్లస్ ఫోటోషూట్స్కి అయితే చాలా మంచి ప్లేస్, ఫోటోషూట్స్ బాగా జరుగుతున్నాయి ఇక్కడ. మేము వెళ్ళేటప్పటికి కూడా వీకెండ్ సండే రోజున వెళ్ళాము, అసలు ఖాళీ లేదు. మేమైతే కొంచెం సేపు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. బయటకు వచ్చేటప్పటికి ఇంకా కొన్ని థీమ్స్తో అయితే వీళ్ళు బయట సెటప్స్ అయితే చేశారనమాట. బైక్ సైకిల్స్ అయితే ట్రీస్కి హ్యాంగ్ చేశారు. ఇలాగా బ్యాక్గ్రౌండ్లో కొన్ని కొన్ని థీమ్స్ అయితే సెటప్ చేశారనమాట వీళ్ళు. సో ఫోటోషూట్స్కి ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నవి రెస్టారెంట్స్ అండ్ ఇంకా డ్రింక్స్ అనమాట. సో మెయిన్గా ఇక్కడికి వస్తే త్రీ థింగ్స్తో రావాలి అనిపించింది, ఐదర్ ఫుడ్, డ్రింక్స్ లేదా ఫోటోషూట్. అంతకుమించి మాకైతే అంత ఏం అనిపించలేదు. సో ఇక్కడ చిన్నది నేను ఏదైనా ఇది లోపల ఏమైనా థీమ్ ఉందేమో అనుకున్నాను, కానీ ఇది కూడా చిన్న పాట్ షాప్ అనమాట. బయట వచ్చేసి ఈ బటర్ఫ్లై పెయింట్ అయితే వేశారు. నాకు వీటన్నిటిలోని కొంచెం నచ్చిందంటే ఈ స్ట్రీట్ దగ్గరది కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. మనం అక్కడ ఫొటోస్ తీసుకుంటే కూడా నిజంగానే వెళ్ళినట్టు అనిపించింది. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.